ఓకే రైతు సోదరులందరికీ నా నమస్కారాలండి. ఏపీ హ్యాండ్స్ కంపెనీ తరఫున మేము హోండా కంపెనీ వాళ్ళం వచ్చి రైతు సోదరులకంతా మా కంపెనీ ఉన్న పవర్ వీడర్లు, బ్రష్ కట్టర్లు, ఆయిల్ ఇంజిన్స్ అన్నీ ఒకసారి మీ రైతు సోదరులకి డెమోలు చూపిస్తున్నామండి. డెమో చూసిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత దాని గురించి మనము క్లుప్తంగా డిస్కస్ చేసుకుందాము. దీని గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే టెక్నికల్గా ఎట్లా ఎంత ఆస్పరు, ఎంత మైలేజ్ వస్తుంది, ఎక్కడెక్కడ ఏ పంటల్లో దాన్ని కలుపు తీసుకోవచ్చు, దాని ఆర్పిఎం ఎంత, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తర్వాత మళ్ళీ అంత అయిపోయిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇది హోండా కంపెనీది మినీ పవర్ వీడర్ అంటారు దీన్ని. మొత్తం చిన్న పవర్ వీడరు, 2 HP ఇంజిన్, 2 HP ఇంజిన్, 4-stroke ఇంజిన్, 1 లీటర్ పెట్రోల్ ఇస్తే 3 గంటలు వస్తుంది. దీని ఆర్పిఎం వచ్చేసి 3600 RPM అనమాట. ఏ కంపెనీలోనూ ఏ మిషన్లోనూ 1800 నుంచి 2000 లోపలే ఉంటుంది ఆర్పిఎం. ఇది 4-stroke ఇంజిన్ కాబట్టి 3600 RPM వస్తుంది. అందువల్ల ఫాస్ట్ వర్క్ అవుతుంది, దాంతోపాటు మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. మామూలు మన హోండా బైకుల ఇంజిన్ అనమాట అలాంటిది ఇది. దీన్ని మనము చిన్న చిన్న బోధుల్లో, అంటే 1 అడుగులో బోధులో చేసుకోవచ్చు, 2 అడుగుల్లో కూడా చేసుకోవచ్చు, 3 అడుగుల్లో కూడా చేసుకోవచ్చు. అంటే టమోటా, మిర్చి, బెండ, పత్తి, తర్వాత మామిడి చెట్లు, సపోటా చెట్లు, దానిమ్మ చెట్లు, ఇట్లా హార్టికల్చర్ క్రాప్స్ అంతా బాగా అనువైన యంత్రం అనమాట. ఇది గడ్డి ఎక్కువ ఉన్నప్పుడు, ఇది బ్రష్ కట్టర్ అనే యంత్రం ఇది ఉంది. గడ్డి ఎక్కువ ఉన్నప్పుడు దీంతో మనం ఫస్ట్ అంతా చెట్ల కింద ట్రిమ్మింగ్ చేసేస్తాం. అంటే సైక్లోన్ వచ్చినప్పుడు, తుఫానులు వచ్చినప్పుడు గడ్డి అమాంతంగా, ఈరోజు ఆదివారం చూసి పెట్టాం, నెక్స్ట్ ఆదివారం వచ్చే లోపల ఆ గడ్డి అనుకోకుండా పెరిగిపోయి ఉంటుంది. అది అప్పుడు రైతు కూలీలతో చేపిల్లంటే కాస్ట్ పెరిగిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ బ్రష్ కట్టర్తో మొత్తం అంతా చెట్ల కింద ఉండే గడ్డి అంతా ట్రిమ్మింగ్ చేసేస్తాం. 1 or 2 డేస్ అట్లా రెస్ట్ ఇచ్చేసి తర్వాత మనం పవర్ వీడర్ తెచ్చేసేస్తే ఆ గడ్డి అంతా భూమిలోకి కల్టివేట్ అయిపోతుంది అనమాట. అదే మనం 15 రోజులు 20 రోజులు అట్లా ఇది వదిలిపెట్టేస్తే మళ్ళీ ఒకసారి మనం చేసామనుకో అంతా ఎరువు రూపంలో వచ్చేస్తుంది అనమాట. చిన్ని చెట్ల కింద కానీ, మామిడి చెట్ల కింద కానీ చేసుకునేదానికి సరిపోతే, దానిమ్మ చెట్ల కింద చేసుకునేదానికి చాలా అనువుగా ఉంటుంది అనమాట. ఒకసారి మనం పొలంలో పోయి ట్రయల్ చూద్దాం. రండి. ఇది పెట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్. పెట్రోల్ ఇప్పుడు ఆన్లో ఉంది, ఆఫ్ చేసుకోవాలి అవసరం లేనుకున్నప్పుడు ఆఫ్ చేసేస్తాం. తర్వాత ఇది రోప్, ఇది పట్టి లాగితే స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇది ఇంజిన్ స్విచ్, ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్. ఇంజిన్ ఆన్ చేసుకొని రోప్ లాగితే ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత యాక్సిలేటర్, మనకి ఎంత స్పీడ్ కావాలంటే అది పెంచుకోవచ్చు. అవకాశం ఉన్నట్లలో భూమి అనుకూలంగా ఉంటే స్పీడ్ పెట్టుకోవచ్చు, రాళ్ళు గిళ్ళు ఉన్నట్టు కొంచెం స్లోగా చేసుకొని పోవచ్చు. తర్వాత ఇది యాక్సిలేటర్, ఎప్పుడైతే క్లచ్ పట్టుకుంటామో క్లచ్ పట్టుకుంటే ముందుకు పోతుంది అంతే. ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. మనము స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ చేపట్టుకొని ఇట్లా బట్టి లాగాలి, స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఎక్సైజ్ చేసుకొని తక్కువ అదైతే రెండు అక్క
ఎక్కువనే షార్ట్ పెట్టు కావాలి. పెట్టు దీంట్లో పెట్టు అన్న. ఇంతకుముందు మనము పవర్ వీడర్ చూసాము, అది టమోటా చెట్టులో ఎట్లా కలుపు తీస్తుంది అనేది ఇంతవరకు చూసాం మనము. ఎక్కువ గడ్డి ఉన్నప్పుడు టమోటా చెట్టులో కానీ, మిరప చెట్టులో కానీ, మామిడి చెట్టులో కానీ, ఎన్ని చెట్ల కింద ఏ చెట్ల కింద అయినా కానీ ఎక్కువ గడ్డి ఉన్నప్పుడు పవర్ వీడర్తో చేయడానికి పని లేట్ అవుతుంది ప్రాసెస్. ఆ గడ్డి చుట్టుకోవడము, గడ్డి తీయడం అంతా ప్రాసెస్ లేట్ అవుతుంది. కాబట్టి కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే గడ్డి ఎక్కువ ఉన్నప్పుడు బ్రష్ కట్టర్ అనే యంత్రం కనిపెట్టారు. ఈ బ్రష్ కట్టర్ ఎందుకు పనిచేస్తుందంటే గడ్డి ఎక్కువ ఉన్నప్పుడు కానీ చేసుకోవచ్చు, తర్వాత చెరుకు కట్ చేసుకోవచ్చు, తర్వాత మొక్కజొన్న కట్ చేసుకోవచ్చు, తర్వాత పశుగ్రాసం మనం పశువులకు మేత పెంచుతూ ఉంటాము, అది కోసుకునేదానికి చాలా అనువుగా ఉంటుంది. తర్వాత మీకు ఇంకా ఓపిక ఉంటే బాగా వరి కోసుకోవచ్చు, వరి కోసుకోవచ్చు, రాగి కోసుకోవచ్చు, గోధుమ కోసుకోవచ్చు. ఎనీ పంట కరెక్ట్గా నిటారుగా ఉండాలి, కింద పడిపోకుండా నిటారుగా ఉన్న పంటని దీన్ని బాగా చేసుకోవచ్చు, బాగా హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి ఇది కూడా ఫోర్ స్ట్రోక్ ఇంజిన్, దాని మాదిరే సేమ్ ఇంజిన్, కాకపోతే ఇది 1.6 HP ఆస్పర్ దీనికి. ఒక లీటర్ పెట్రోల్ వస్తే ఇది కూడా 3 గంటలు వస్తుంది. ఇది టోటల్ బరువు వచ్చేసి 8 kg వస్తుంది. బెల్ట్ కూడా బాగా ఆకాష్టంగా ఉంటుంది. కంటిన్యూగా నువ్వు 8 గంటలు రన్ చేసినా ఇది 8 kg ఉంటుంది కాబట్టి మనిషికి అలుపు ఉండదు అన్నమాట. ఇది కూడా సేమ్ రో పట్టి లాగడమే, ఇంజిన్ స్విచ్ ఆన్ చేసేసుకొని ఫీల్డ్కి వెళ్దాం. ఇప్పుడు మీరు డ్రైవ్ చేశారు కదా, ఇప్పుడు ఫస్ట్ పవర్ వీడర్ డ్రైవ్ చేశారు మీరు టమాటో చెట్లలో. దీని గురించి మీరు డ్రైవ్ చేసిన వాళ్ళు మీరు సమాధానాలు చెప్పండి. ఇది మీకు 1 లీటర్ పెట్రోల్ 3 గంటలు వస్తుంది అన్నాను కదా, దాన్ని బట్టి మీరు చేశారు కాబట్టి మీకు ఒక అంచనా, అంటే లీటర్ పెట్రోల్ 3 గంటలు వస్తుందా రాదా అనేది మీకు కాన్ఫిడెంట్ మీరు చెప్పండి. వస్తుంది. తర్వాత కలుపు తీసుకునేదానికి టమోటో చెట్లు కానీ, వంకాయ చెట్లు, బెండ చెట్లలో కానీ బాగా అనువైన యంత్రం అన్నాం కదా, అన్ని చెట్లను అన్ని క్రాప్లలోనూ చేసుకునేదానికి అనువుగా ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. ఉంటుంది. తర్వాత మీకేమన్నా చేసేటప్పుడు బాడీ వైబ్రేషన్ కానీ, పై నొప్పులు కానీ, బాడీ అట్లా ఏమన్నా మీకు ఏమైనా వెయిట్ అనిపించిందా, ఎట్లా ఏంటి? ఏం లేదు, ఉల్కాగుంది. కానీ మహిళా రైతులు కూడా చేసే యంత్రం ఇది, కాబట్టి మహిళలు కూడా చేసుకోవచ్చు. ఇంతకుముందు ఆ అమ్మాయి చేసింది కదా, బాగా చేసింది, చాలా బాగా చేసింది. తర్వాత ఇది 4 స్ట్రోక్ ఇంజను, 1 అడుగులో నుంచి 2 అడుగులు, 2 అడుగుల నుంచి 3 అడుగులు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఆల్ క్రాప్స్ అన్ని పంటల్లోనూ కూడా చేసుకుంటే అనువైన యంత్రము. మీరు రైతులు దీని గురించి మీ అభిప్రాయాలు ఏమన్నా, దీని గురించి ఇంకా దీన్ని మాడిఫై చేసే విధానం కానీ గురించి ఇంకా ఏదన్నా మనం ఫ్యూచర్లో చేసే విధానం ఏదైనా ఉంటే మీరు షేర్ చేసుకోండి, మీరు చెప్పండి. అనుమానాలు ఉంటే కదా ఒక్కొక్కరు మాట్లాడండి. ఎవరు మాట్లాడతారు? అన్ని పంటలకి అనువైన యంత్రము అని అన్నాను. ఒక మీ అభిప్రాయం చెప్పు. సార్ ఇది బాగానే ఉంది, మొక్కల్లో అయితే పత్తి చెట్లు, టమాటో చెట్లు అన్నిటికీ బాగుంటుంది. దీనికి ఏమన్నా వేరే ప్లాన్, చెనక్కాయ సాలలో కానీ అట్లా దంతలు బట్టి? ఓకే, ఫ్యూచర్లో మీరు గ్రౌండ్నట్ వేస్తారు అంటే చెనక్కాయ వేస్తారు కాబట్టి చెనక్కాయలో మీరు మామూలుగా దంతులు పడతారు లేదా మెట్లగుంటారు, ఎద్దులు కట్టుకొని ఎద్దులకి 4 వెనకలా తగిలించుకొని పోతూ ఉంటారు. సేమ్ అదే పద్ధతిలో దీనికి ఈ రోటర్స్ తీసేస్తాం, బ్లేడ్లు తీసేస్తాము, 2 చక్రాలు తగిలిస్తాము, ఐరన్ చక్రాలు. కరెక్ట్గా ఆ సాలర్ మధ్యలో పోతూ ఉంటుంది అది పవర్ వీడర్. వెనకల మీరు దంతులు పట్టుకోవచ్చు, దంతులు మీరు 4 నుంచి 5 పెట్టుకోవచ్చు మేడం, 4 నుంచి 5 పెట్టుకోవచ్చు. లేదు దంతులు పట్టుకోకుండా మీరు మెట్లగుంటే గడి చేయించుకొని 3 సార్లకు చేసుకోవచ్చు. ఇది 2 HP యంత్రం కాబట్టి 3 సార్లకు చేసుకోవచ్చు.
మూడు సార్లకు ఎందుకు చేసుకోవచ్చు అంటే ఏంటంటే సార్ నాలుగు గోయలు గోరుత వేస్తే నాలుగు పెట్టాల్సింది, నాలుగు పెట్టుకోవచ్చు, నాలుగు గోయలు గోరుత వేస్తే మూడు పెట్టాల్సింది. ఆల్టర్నేటింగ్ మీరు చేసుకోవచ్చు, మీరు ఆల్టర్నేటింగ్ చేసుకోవాలి. మూడు గోయల, రెండు గోయల, ఒక్కొయ్య, నాలుగు గోయల అది మీరు సేద్యం చేసేదాన్ని బట్టి, భూమిని బట్టి, చేసే వ్యక్తిని బట్టి కూడా ఉంటుంది. అంతా నాలుగు గోయలే ఇక్కడ. తెచ్చుకోవాలా చేయించుకోవాలంటే కంపెనీ సంబంధించి ఏమన్నా అక్కడే దొరుకుతుందా? మా దగ్గర దొరకవు మేడం, మేము అడ్వైజ్ ఇస్తాము, మేము అడ్వైజ్ ఇస్తాము. మన కార్పెంటర్లు అన్ని మేము అడ్వైజ్ ఇస్తాము, సలహాలు ఇస్తాము. దాని ప్రకారం తక్కువ ఖర్చుతో మీరు మా దగ్గర దొరుకుతాయి. కంపెనీలో కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అట్లా కాకుండా మేము అడ్వైజ్ చేస్తాము రైతులకి. లేత్ మిషన్ దగ్గర కానీ, వెల్డర్ దగ్గర, మాకేంటంటే హలో వెల్డింగ్ మిషన్స్ ఉన్నాయి, నేను చెప్తున్నా వెల్డింగ్ మిషన్స్ ఉంటాయి. మనం మెట్ల గుంటకు దిండంతా చేపించాల్సిన పనుల ప్లేట్ చేపించుకొని ప్లేట్కి కొయ్యలు పెట్టేస్తే మనకు పని నడుస్తుంది. జంతుల గుంటకు కూడా ప్లేట్కి జంతులు ఇనుపవి ఎల్డింగ్ చేపించేస్తే మనకు నడుస్తుంది. మనం ఏం చేయాలి? ఒక మనిషి అట్లా చేసే ఓ మంచి ఇంకెంత మంచి సార్ ఇందాక ఏమన్నాడు కట్టుకోవచ్చు వెనకల కాదు దంతులు కాదు దెంత పట్టే నువ్వు దెంత పట్టావా? దెంత పట్టింటే ముంజాల్లో పోవాలంటే మనుషులు పట్టాలా? ముంజాల్లో గడి తీయాలంటే నేను చేద్దిగాన్ని ముంజాల్లో తీయాలంటే దంతులు పట్టాలా? లేదు మధ్యలో సాలే పోతే సాలంటే సార్ చెప్పింది అడుగుతున్నాం. ఏమంటా అంటే ఫస్ట్ మామూలు సార్ నడజాలు వేసుకొని పోతాం, ఇది అంత మాత్రమే దెంతులు గుంటకా వేసుకోవచ్చు, దెంతులు పట్టుకోవచ్చు. దెంతులు గుంటకా వేసుకోవచ్చు, దెంతులు పట్టుకోవచ్చు, మెట్ల గుంటకు వేసుకోవచ్చు. నువ్వు ఏం కావాలనుకున్నా నీ ఎద్దులు ఏమేం పని చేస్తాయో అట్లా సేద్యంలో ఇంటర్ కల్టివేషన్ అంటారు. పైరులో పని చేస్తే పైరులో సేద్యం ఏదన్నా మన మాటలు మన రైతు భాషలు చెప్పుకోవాలంటే పైరులో చేసుకునే అన్ని పనులు దీంతో చేసుకోవచ్చు. ఇంతకంటే పెద్ద మిషన్ మంచిది కాదు మనకు. ఇంకో దీనికంటే పెద్ద మిషన్ ఒకటి ఉంది, 85,000 పడుతుంది అది 5 HP. దాన్ని మనము మొరటగా మల్లలో చేసుకోవచ్చు, మడి దున్నుకోవచ్చు, తర్వాత పిటకేసుకోవచ్చు. అన్నీ ఏం చేయాలనుకున్నా మనం అదంతా చేసుకోవచ్చు. వట్టి నేల కూడా దున్నుకోవచ్చు, అది వేరే. 85,000 రూపాయలు పెడితే మనకు 5 ఆస్పర్ వస్తుంది, ఇది 2 ఆస్పర్. ఒట్టి సేద్యం చేసుకునే మన మన గుంటకు కూడా మన ఎద్దులతో కూడా కాదు, మెతకు కాకుండా ఎద్దులు కూడా చేయలేదు. ఒట్టి సేద్యం అంటే ఇప్పుడు వర్షం వచ్చింది చేసుకోవచ్చు కాదమ్మా, చేసుకోవచ్చు. కానీ దీనికంటే కూడా పెద్ద యంత్రము, ఇప్పుడు ఇది చిన్న యంత్రం, పెద్ద యంత్రం వేసుకున్నాం అనుకో రోజు బలంగా కొడుతుంది. ఇది పైరులో చేసుకోవడానికి దీంట్లో అనుకూలం ఇప్పుడు. అందుకనే మనము ఎద్దులు పట్టుకున్నాం, 5 HP పెట్టుకున్నాం అనుకో, 5 HP మోటార్ వేసుకున్నాం అనుకో, అట్లా దాంట్లో మొరటగా వేసి ఇడిస్తే మనకు చేను దమ్ అయిపోతుంది. ఇది అది తీసుకొని వచ్చి పైరులో పెట్టినాం అనుకో, పైరంతా గబ్బులేస్తుంది, మిస్ అవుతుంది. అది అది ఇది ఎక్కడ చేయాలా, అది ఎక్కడ చేయాలా, మనకి అదొకటి ఉండాలా, ఇదొకటి ఉండాలా. ఎక్కువ గడ్డి ఉన్న చోట బ్రష్ కట్టర్ ఒకటి ఉండాలా. ఇప్పుడు బ్రష్ కట్టర్ కూడా ఏంటంటే మీరు బ్రష్ కట్టర్ ఇంకా మనకు అనుకూలంగా చూపిలా, ఆడ గడ్డి మడ్డిని తెగినా టమాటో సాల్కి టమాటో చెట్టుకి మధ్యలో ఈ బ్రష్ కట్టర్ని ఇటు తిప్పేసుకోవచ్చు. మనం తిప్పేసుకోవచ్చు మున్సాలంతా ఇది చేసినాక, మున్సాలంతా ఇది చేసినాక చెట్లు మనము చెట్ల వారిన ఆ తీగ కూడా, ఆ తీగ కూడా తగ్గించుకొని, ఆ తీగ కూడా తగ్గించుకొని మనము చెట్ల ముంజాలంతా కూడా తీసేసుకోవచ్చు. అంటే కూలి వాళ్ళని మనం పెట్టుకోకుండా మన ఇంట్లో వాళ్ళని మనమే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది రావటం వల్ల ఏంటంటే వ్యవసాయం కొంత ఉల్కాగైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనము 150,000 పెట్టింది ఎద్దులు రావు, 3 ఎకరాల్లో 5 ఎకరాల్లో ఎద్దులు తెచ్చుకొని పెట్టుకోలేదు, పెట్టుకునే మ్యాప్ చాలు. మళ్ళీ దానికి పైగా అడిగి అవన్నీ చేయాలన్నా ఇంకొకటి, ఇప్పుడుండే మా వయసు మాకంటే రోజు ఎన్నుకోలేమని సేద్యం చేస్తారేమో, ఎద్దు పేడ గీడ తీస్తారేమో, కానీ ఇప్పుడు వచ్చిన పిల్లలు చేసే పరిస్థితుల్లో లేరు. ఇట్లా యంత్రం ఉందనుకో, నువ్వు చెప్పకపోయినా కానీ దీన్ని వేసుకొని పోయి వాళ్ళు సేద్యం చేస్తారు. పిల్లలందరూ కూడా దీంట్లోకి సేద్యం లేక వస్తారు. ఇప్పుడు ఎద్దులు కొనాలంటే 150,000, అది ఏమైనా పొరపాటు పైన ఏదన్నా అనారోగ్యమై ఏదన్నా అయిందనుకో మళ్ళీ ఇంకొక ఎద్దుని తెచ్చుకోలేము, మళ్ళీ దానికి నీళ్లు మేత సమకూర్చుకోలేము. ఇటువంటి పరిస్థితుల్లో సేద్యం మళ్ళా నిలబడాలంటే ఇంకా ఎద్దును తీసుకొని వచ్చి సేద్యం నిలబెట్టలేము. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి, ఈ టెక్నాలజీకి కూడా ప్రభుత్వం నుంచి సబ్సిడీలు కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం తీసుకొచ్చుకుంటే మన పిల్లలందరినీ సేద్యంలోకి తీసుకురాగలుగుతాం. ఇంకా సేద్యానికి మనము మన వరకు ఉంటామేమో కానీ మన తర్వాత పిల్లల మటుకు ఎద్దులతో చేయమంటే రారు. ఇది తీసుకురాక తప్పదు. టెక్నాలజీని మనము తీసుకొచ్చుకుంటేనే ఇప్పుడు మనం ముందుకు పోగలుగుతాం.
అందుకనే రైతులందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఇంకా పల్లెల్లో రైతులు ఉండాలన్నా, పల్లెల్లో మన పిల్లలు ఉండాలన్నా, మళ్ళీ బతకాలన్నా ఈ టెక్నాలజీకి మారాలా. ఎద్దుతోనే మా నాయన చేసినాడు, మా జయజీ నాయన చేసినాడు, నేను ఎద్దుతోనే చేయాలా అంటే అది కుదిరే వ్యవహారం కాదు. మళ్ళీ ప్యాడ్ ఎట్లా అనే ఇది వస్తుంది, ఎరువు ఎట్లా అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏమంటే, ఏదైతే సత్త ఉందో, పంట నుండి ఏదైతే వచ్చిందో, పంట నుండి ఏదైతే వచ్చిందో, ఆ పంట నుండి వచ్చిండే దాన్ని మొత్తం భూమిలో కలిపేస్తే ఎరువు కంటే కూడా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే పశువులు తిన్న తర్వాత పశువులు ఉపయోగించుకొని, పశువులు ఇంత శరీరానికి ఉపయోగించుకొని పేడేస్తాయి. అట్లా కాకోకుండా మన సత్తా సదారం అంతా భూమిలోకి మొత్తాన్ని పంపించినామనుకో, నువ్వు ఎరువు ఎక్కర్లేదు, బాగా నీళ్ళు పట్టుకుంటుంది. భూమిలో సత్త ఉంటే గిన ఎక్కువ నీళ్ళు పట్టుకుంటుంది, భూమి బాగా ఉంటుంది, పేడ వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. కాబట్టి మనం కావాల్సింది ఏమంటే పశువులు పాడికి కావాలి, కానీ ఇంకా ఎద్దు సేద్యానికి ఇంకా సాధ్యం కాదు. మనం పాడి కోసరానికి పశువులు పెట్టుకోవాలా, గొర్రెలు అనేది ఏంటి పెట్టుకుంటాం ఏంటనేది అదొక సెక్షన్. ఇక్కడ వ్యవసాయంలో పశువులు ఉంటాయి కానీ పాడి కోసరానికి ఉంటాయి. ఇంకా ఎద్దు దుక్కి దున్నేది, ఎద్దు దుక్కి దున్ని చేయాలంటే ఇంకా వ్యవసాయం నడవదు. చెత్త వేసేస్తే ఇప్పుడు వచ్చిన దాన్నంతా భూమిలోకి వేసేస్తే నీకు పేడ కంటే కానీ ఎక్కువ బలంగా వస్తుంది. భూమిలో చెదులు విధులు అంతా ఎర్రలు ఇవన్నీ విపరీతంగా వచ్చేసి నీళ్ళు కూడా వాన నీళ్ళు కానీ మనం కట్టిండే నీళ్ళు కానీ ఎక్కువ తేమ పట్టుకొని పద్దినాలు లేట్ అయినా కూడా వర్షం తట్టుకుంటుంది, భూమి తట్టుకుంటుంది. అంతేగాని ఇప్పుడు మళ్ళీ ఎద్దుని ఇక్కడ తీసుకురాలి. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఎకరా టమోటా పెట్టినామండి, లేదంటే ఒక మిర్చి పెట్టినాము ఒక ఎకరా మీ ఊర్లో ఒక రైతు, దాంట్లో కలుపు తీయాలంటే ఎంతమంది లేబరు, ఎంతమంది రైతు కూలీలు పడతారు? 15 మంది. 10 నుంచి 15 మంది అనుకుందాం మేడం. అనుకూలంగా ఉందంటే 10 మంది, అనుకూలం లేదంటే 15 మంది అనుకుందాము, లేదంటే ఇంకో 20 మంది అనుకుందాము. ఒక మనిషి లేబర్ ఎంత తీసుకుంటారు? 150 నుంచి 200 తీసుకుంటారు. అక్కడ సమయాన్ని బట్టి, అక్కడ డిమాండ్ని బట్టి తీసుకుంటారు. తీసుకుందాము అనుకుందాం అనుకోండి, ఎండాకాలం అయితే 150 రూపాయలే తీసుకుందాం అనుకుందాం. ఒక ఎకరాకు 10 మంది లేబర్ వేసుకున్నా కానీ ఎంత అవుతుంది ఎకరా కలుపు తీయాలంటే? 1500 నుంచి 2000 రూపాయలు అవుతుంది. అదే ఇది ఈ పరికరంతో చేస్తే ఒక ఎకరాలో 1 లీటర్ పెట్రోల్తోనే మనము కలుపు తీసుకోవచ్చు కదా. అది 1500 రూపాయలు ఖర్చు అయ్యే బదులు దీనికి 100 రూపాయలు పెట్రోల్ ఉంటే చాలు కదా. ఎంత వ్యవసాయంలో ఎంత టెక్నాలజీ పెరిగింది, దీన్ని అర్థం చేసుకొని రైతులు ఫ్యూచర్లో ఇంకా డెవలప్ కావాలంటే పెట్టుబడి తగ్గించుకునే దానికి ఈ యంత్రం, కలుపు తీసేదానికి మంచి అనువైన యంత్రము. ఒక ఎకరాలో చేసుకోవాలంటే 100 రూపాయలు పెట్రోల్తోనే మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ రైతు తీసుకుంటే ఎంత పడుతుంది సార్? ఇది ఒక రైతు సొంతంగా ఒకే ఒక రైతు చెప్పండి. ఒక రైతు తీసుకోవాలనుకున్నారు మేడం, ఆ రైతుకి ఎక్కడైనా సబ్సిడీ ద్వారా ఎక్కడ లభిస్తుంది మాకు? అది ప్రజెంట్ అయితే ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీలో ఏ గవర్నమెంట్ ఇంకా ఏమి ఇవ్వలేదు మేడం. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడు జూన్ జూలై మాసంలో మనకి ఖరీఫ్ స్టార్ట్ అయితే గవర్నమెంట్ నుంచి ఏదైనా బడ్జెట్ వస్తే మేము సార్కి ఇంటిమేట్ చేస్తాము. సారు మేము కూడా పోతాము, పోయి అగ్రికల్చర్ హార్టికల్చర్ ఆఫీసర్లతో కూర్చొని మాట్లాడతాము. తర్వాత మీ ఇప్పుడు తీసుకునే వీడియోస్ క్లిప్పింగ్ ఫోటోలన్నీ వాళ్ళకి పెట్టేసి ఫలానా విలేజ్లో ఫలానా చేసాం సార్, ఇట్లా ఇంతమంది ముందుకు వచ్చారు తీసుకోవాలని వచ్చారని చెప్పేసి కలెక్టర్ గారికి ఒక మెమొరాండం రాస్తాము, మీతో సిగ్నేచర్లను పెట్టించేసి సపరేట్ బడ్జెట్ కింద ఏదైనా అలాట్మెంట్ చేసేటట్లు ప్రయత్నం అయితే చేస్తాం. మా ప్రయత్నం అయితే సార్ అయితే బాగా ప్రయత్నం చేస్తున్నాడు, రైతుల కోసం ఆయన చాలా తాపత్రయపడుతున్నాడు. కాబట్టి మీరు కూడా సార్కి సహకరిస్తే ఇట్లాంటివి కాదు, ఇంకా మంచి మంచి యంత్రాలు మీకు ఏమేమి కావాలో, రైతులకు కావాల్సిన యంత్రాలు ఇదే కాదు, ఇంకా పైపులు అంటే అవి, డ్రిప్పులు అంటే, లేటర్స్ అంటే సంబంధించిన అన్ని సారు రైతుల గురించి పోరాడుతున్నాడు. కాబట్టి నేను హార్టికల్చర్ రెడీతో మాట్లాడాను సార్, ఆయన ఈ మంత్ ఎండింగ్ వరకు ఉండండి సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది ఇచ్చేస్తామని చెప్పాడు. రైతుకు అనుగా ఉంది కాబట్టి ఇంకా కూడా స్పీడప్ చేద్దాం, ప్రయత్నం చేద్దాం, ప్రయత్నం అయితే చేద్దాము. నువ్వేదో చెప్తున్నావు సరే, రైతు నేను ఎక్కాను ఎంత పడతాది ఇండివిజువల్గా అడిగారు మేడం. సబ్సిడీ గవర్నమెంట్ సబ్సిడీ ధర అయితే ఇది మొత్తం 48,000 ఉంది. గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే 50% ఇస్తుంది, మహిళా రైతులకైతే భూమి ఎంతైనా 50% ఇస్తుంది. అదే జెంట్స్కి అయితే కానీ 5 ఎకరాల లోపల ఉంటే 50% ఇస్తుంది, 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి 40% సబ్సిడీ వస్తుంది ఈ యంత్రము. ఇండివిజువల్గా కొనాలంటే మనము 48,000 రూపాయలది మన అంటే ట్రస్ట్ కాబట్టి, హ్యాండ్స్ ట్రస్ట్ కాబట్టి మనము దాంట్లో సబ్సిడీ ధర తీసేసి 45,000 రూపాయలకి యంత్రం ఇస్తాం మేడం. అట్లా ఇండివిజువల్గా ఎవరైనా కొనే ముందుకు వస్తే మేము కొంటామని సార్ తరఫున అప్లికేషన్ పెట్టుకుని వస్తే గవర్నమెంట్ రేటు పక్కన పెట్టేసేసి 45,000 రూపాయలకి ఈ యంత్రం ఇస్తాం. హ్యాండ్స్ ద్వారా వస్తే ముందుకు వస్తే రైతులు 3,000 రూపాయలు మనకి తగ్గించి ఇస్తాం మేడం.
అంటే క్యాష్ కదా సార్ అది, డబ్బులు మొత్తం కట్టి 45,000 రూపాయలు తీసేసుకోవచ్చు. మీరు ఇంకా మీ ఓపిక ఉంటే మీరు రెండుకి ఇచ్చుకోవచ్చు, హైరింగ్ పర్పస్ మీరు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనమే పెద్ద 85,000 ఉంది మేడం, అది కావాలన్న వాళ్ళు 42,500 కట్టాలి మేడం సబ్సిడీ ఉన్నప్పుడు. అయితే ఇప్పుడు లేదు కాబట్టి దానిలో సార్లు కొద్దిగా ఇప్పుడు పొలానికి ఇది బాగా పనిచేస్తా సార్, మగానే మనకి నీళ్ళు తక్కువ కదా, ఇప్పుడు రైతు పనికి బాగుంటుంది పైన కమిట్ సెట్లోను. అది అది బ్రష్ కట్టర్ మేడం 30,000 ఉంది మేడం, 30,000 దాని ప్రైస్ ఉంది, 30,000 ఉంది మేడం. దాంట్లో గవర్నమెంట్ నుంచి 10,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది మేడం, 20,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది రైతు. ఇంకా హార్టికల్చర్ ఫార్మర్స్ ఎవరైనా ఉంటే కానీ హార్టికల్చర్ పంటలు పెట్టిండల్లా వాళ్ళు ఒకసారి ఎంక్వైరీ వెరిఫికేషన్కి వస్తారు, వాళ్ళకి 50% ఇస్తారు, 15,000 రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్. అగ్రికల్చర్ అయితే 10,000 గవర్నమెంట్ మనము. ఇప్పుడు ముఖ్యంగా ఏమంటే మనం రెండు విధాలుగా చూస్తున్నాం ఇది. ఒకటి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ సబ్సిడీ రావడానికి ఇండివిజువల్ రైతు అంటే వ్యక్తిగతంగా రైతే తీసేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సబ్సిడీ రావడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకొకటి ఏంటంటే చిన్న సన్నకారు రైతులు ఎవరైనా కొనలేని వాళ్ళు ఉంటే అట్లా వాళ్ళందరూ కలిసి ఒక రెండో మూడో ఇటాటి కొని ఇక్కడ పెడతారు. మన సిడబ్ల్యూఎస్ ప్రోగ్రాం తరఫున, సిడబ్ల్యూఎస్ నుంచి మనం ఒక ప్రోగ్రాం చేస్తున్నాం ఇక్కడ, ఆ ప్రోగ్రాం తరఫున ఇక్కడ ఒక రెండో మూడో కొనుకొచ్చి పెడతారు. మీకు ఎన్ని కావాలనేది మాట్లాడుకుంటే బాడికి తీసుకొని పోయి మళ్ళీ అక్కడ పెట్టాలి. దీని రిపేర్లు మంచి చెడ్డ వస్తే ఆ బాడిగల్లో నుంచి పెట్టి దాన్ని ఆ రిపేర్లన్నీ వాళ్ళు చేయించుకోవాలి. అట్లా కూడా రెండు ప్రయత్నాలు, రైతులకి సొంతంగా కావాలన్న వాళ్ళు సొంతంగా కొనుక్కోవచ్చు, దానికి సబ్సిడీ ప్రయత్నం చేస్తాం గవర్నమెంట్లో. లేదు లేట్ అవుతుంది గవర్నమెంట్ దగ్గర నాకు ఆ సబ్సిడీ అదంతా మళ్ళీ చూసుకుంటాను, నాకు ఇప్పుడే కొనుక్కుంటానంటే ఈయన చెప్పాడు 45,000 రూపాయలకి మా తరఫున వస్తే ఇస్తామన్నారు, అట్లా చేసుకోవచ్చు. లేదు సబ్సిడీకి కొంచెం ఆగితే మేము సబ్సిడీ ప్రయత్నం చేస్తాము, అట్లా తీసుకోవచ్చు. లేదు అంటే ఒకటి రెండు ఇక్కడ పెడతాం ప్రస్తుతానికి. అదే మేము సార్ ఇక్కడ పెట్టే బాడికి బాడికి ఇస్తారు, బాడికి చెయ్యండి, మీకు కూడా అనుభవం వస్తుంది. అంత లోపల ఎకరాకి ఎంత సార్ బాడికి, అది మీరే చెప్పాలి. మనం అంత రైతులంతా మాట్లాడుకున్నాక మీరు కూర్చొని మాట్లాడండి, మన మన అభిప్రాయం మీ అభిప్రాయం ఎంత ఉంటే బాగుంటది ఏంటంటే మీరు మళ్ళీ అది సామాన్లు ఇరుగొట్టుకొచ్చి పారేసిపోతే కష్టం కదా, సిడబ్ల్యూఎస్ ప్రోగ్రామ్ తరఫున మనము దీన్ని ఈ డెమోన్స్ట్రేషన్ అనేది ఇప్పుడు చేసినాము. అట్లనే ఒకటో రెండో ఫస్ట్ ప్రయత్నం చేసి పెడతాము, మీ అందరికీ ఇది ఓకే అనిపిస్తే కానీ మీరు బాగుంది రైతుకి. ఇంకా పెద్ద ఫార్మర్స్ 45,000 పెట్టి కొన్న రైతులకి తర్వాత సబ్సిడీ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని సబ్సిడీ కింద క్లెయిమ్ చేపిస్తాం. మీరు ఈ రోజు మొత్తం డబ్బులు పెట్టి కొన్నా కానీ రేపొద్దు మేడం సబ్సిడీ ఏమన్నా మాట్లాడేది కాదు, అది ముగించండి మాట్లాడతాం ఇప్పుడు, ముగించండి ఇది అయిపోయింది. కదిరిపల్లి గ్రామస్తులు అందరికీ అంటే పిలిచిన వెంటనే బాబు చంద్రమ్మ వెంకటేష్ నారాయణ స్వామి నలుగురు కష్టపడి పిలిచిన వెంటనే మీరు అందరూ సిడబ్ల్యూఎస్ ప్రోగ్రామ్ ద్వారా ఈ డెమో చూడడానికి వచ్చినందుకు అందరికీ హ్యాండ్స్ తరఫున సిడబ్ల్యూఎస్ తరఫున కృతజ్ఞతలు. అదేవిధంగా మనం పిలిచిన వెంటనే మనకి హోండా కంపెనీ వారు వచ్చి బ్రష్ కట్టరు పవర్ వీడరు అంటే ఏ విధంగా పనిచేస్తుంది వాళ్ళు ఎంత కాస్ట్ ఇవన్నీ వివరించి చెప్పినందుకు గ్రామస్తుల ద్వారా హ్యాండ్స్ ద్వారా సిడబ్ల్యూఎస్ ద్వారా హోండా కంపెనీ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం. అందరికీ నమస్కారం, నా పేరు నారాయణ స్వామి, నేను హ్యాండ్స్ ఆఫీస్ నుంచి వచ్చాను. అందరికీ నమస్కారం, నా పేరు చంద్ర. అందరికీ నమస్తే, నా పేరు అనితా ప్రసన్న, నేను హ్యాండ్స్లో సిడబ్ల్యూఎస్ ప్రోగ్రామ్లో మీ కదిరిపల్లి విలేజ్లో పనిచేస్తూ ఉన్నాను. నా పేరు నారాయణ స్వామి, హ్యాండ్స్లో కమ్యూనిటీ ఆర్గనైజర్స్గా పనిచేస్తాను. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు మనం డెమాన్స్ట్రేషన్ చూసాం, అంటే మెకనైజేషన్ వ్యవసాయంలో యంత్రాలతో పనిచేయడం ఎట్లా, ఈ కాలం బట్టి యంత్రాలతో పనిచేయాలి. ఒక ఇంతకుముందు అయితే మనం ఎద్దులతో పనిచేసాము, ఇప్పుడు కూడా చేస్తున్నాము. ఎద్దులతో పనిచేయడం అనేది భారం అయిపోయింది, ఎద్దులు పెరిమైపోయినాయి, ఇంకా ఎద్దులతో పనిచేసే శక్తి కూడా రైతులకి లేదు.
తర్వాత వ్యవసాయ కూలీలు పెరిగిపోయినాయి. వ్యవసాయ కూలీలు దొరకటం లేదు. ఈ పరిస్థితుల్లో తిరిగి మళ్ళా లేబర్ ఎక్కువ అవటం వల్ల గిట్టట్లే పంట. కాబట్టి కొంత మెకనైజేషన్లోకి వస్తే, వ్యవసాయం యంత్రాల్లో పనిచేయడానికి వస్తే కింద కొంత గిట్టుబాటు అవుతుంది అనే ఉద్దేశంతో మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం ఎందుకు చేస్తున్నామంటే వ్యవసాయం గిట్టుబాటు కాలేదని రైతులు మొత్తుకుంటున్నారు. కూలీలు ఎక్కువైపోయినాయి, మనుషులు లేబర్ కాస్ట్ పెరిగింది, ఎద్దులు కాస్ట్ పెరిగినాయి. ఇవి రెండింటినీ తగ్గిస్తే తప్ప వ్యవసాయం గిట్టుబాటు కాదు అనే దానికోసరానికి మనం మెకనైజేషన్లోకి వెళ్ళాం. ఈ మెకనైజేషన్లో ఇప్పుడు మనమందరం పోయి ఫీల్డ్లో పవర్ వీడర్ని బ్రష్ కట్టర్ని మనం చూసాం. మరి చూసినది చూసినట్లు వదిలేస్తే కినా అది దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఇప్పుడు మన గవర్నమెంట్లో కూడా ఈ నెల అంతా ఆగండి, సబ్సిడీ వస్తుంది అంటున్నారు. నేనేమంటున్నానంటే వాళ్ళతో ఏం చెప్పానంటే, అయ్యా ఓకే అది ఎట్లా ఉండదు, ప్రస్తుతానికి కొని ఇస్తాము, ఎంత ఎప్పుడైతే వస్తుందో సబ్సిడీ ఎప్పుడు వస్తుందో అప్పుడు మాకు సబ్సిడీ ఇవ్వమని అడిగాను. ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇంకా మనము కూలీల ద్వారా కానీ ఎద్దు ద్వారా కానీ సేద్యం చేసి గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. ఇవి రెండింటినీ కొంత దాటిస్తే మంచిది. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా మన పిల్లలని దీంట్లోకి తీసుకురావాల. మన యూత్ ఉందా కదా, మన పిల్లల్ని వ్యవసాయంలోకి తీసుకురావాలి. ఎద్దును పట్టుకొని వ్యవసాయంలోకి తీసుకురావాలంటే వాళ్ళని తీసుకురాలేము. కూలీలు కూడా మనకి దొరకరు. రాను కూలీలు కూడా అంత ఇంత చదువుకుంటారు పిల్లలు, వాళ్ళు కూలీలు కూడా వచ్చే పరిస్థితి కూడా భవిష్యత్తులో ఉండదు. ఇప్పుడు ఆడపిల్లలైనా చదివిస్తున్నామా లేదా, మనం చదివిస్తున్నాం, వాళ్ళు కూడా రారు. ఇంకా వాళ్ళు దేని మీదైనా పని చేసి ఇంకొక పని చేసుకొని యంత్రం మీదో దాని మీదో మిషన్ మీదో దేని మీద పని చేసుకొని సంపాదించుకుందాం అంటారు, కానీ రెక్కల కష్టం పెట్టరు కదా. పిల్లల్ని మళ్ళీ దీంట్లోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా మనం వ్యవసాయంలోకి తిండి అయితే కావాలి కదా. ఏంది పెరిగిపోయినా వ్యవసాయం చేయాలా వద్దా, చేయాల్సిందే, తిండి కావాలి. కాబట్టి వ్యవసాయాన్ని అనాథ కాకూడదు అంటే మనం తప్పకుండా మెకనైజేషన్లోకి రావాలి. మెకనైజేషన్లోకి మనం వచ్చాం కాబట్టి పిల్లల్ని కూడా మనతో పాటు మన పిల్లల్ని కూడా మనం ఇప్పుడు చేస్తున్నాం. మనము కొంతకాలం పైన పని చేయలేము. పెత్తనం కూడా మన చేతిలో ఉండదు, భూమి కూడా మన చేతిలో ఉండదు, ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు మీ తాత నుంచి మీ నాయనకి వచ్చింది, మీ నాయన నుంచి ఎవరికి వస్తుంది, మనకు వస్తుంది. ఇంకా రేపు మన దగ్గర నుంచి మన పిల్లలకు వస్తుంది. మళ్ళీ పవర్ వాళ్ళ దగ్గర పోయినాక ఇంకా ఏడైతే మాతో కాదని చెప్పేసి దాన్ని బీడన్లు పెడతారు, ఎవరైనా కోరుకు గుర్తుకో ఇచ్చేస్తారు, ఏడన్నా పోయి టౌన్లో సెటిల్ అవుతారు, అంతా ఇంత చదువుకుంటారు కాబట్టి. ఒకవేళ మెకనైజేషన్ అయితే కింద దీంట్లోకి వస్తారు, కాబట్టి ఈ పరిస్థితిలో అందుకోసరానికి మనం మెకనైజేషన్లోకి తీసుకురావాలని అనుకుంటున్నాం. సిడబ్ల్యూఎస్ ప్రోగ్రాంలో మనము ఈ గ్రామాన్ని ఈ క్లస్టర్ని దత్త తీసుకున్నాం కాబట్టి మనం ఒకసారి కూర్చొని మాట్లాడి మెకనైజేషన్లోకి తీసుకొని వచ్చేటప్పుడు ఎట్లా చేస్తాము అంటే, మన పరిధిలో ఏముందంటే ఒకటో రెండో మిషన్లు తీసుకొని వచ్చి మనము బాడీకి ఇవ్వగలుగుతాం. ఎవరు ఇది ఎవరైతే మీ కమిటీ ఉందో మీ కమిటీ బాడీకి ఇవ్వాలి. వాళ్ళ దగ్గర ఆ బాడీ ఎంత అదంతా మనం అడుగుడు, మీరే కూర్చోవాలి, మాట్లాడాలి. రేపు ఆ యంత్రం పనిచేసేటట్లా ఎక్కడన్నా రిపేర్ వస్తే దాన్ని మాడిఫికేషన్ చేస్తే, ఇప్పుడు మీరు దెంతలు అంటున్నారు, మెట్లు అంటున్నారు, ఇంకా మీకు చాలా ఉందా దాని మీద, ఏమేం చేయాలంటే ఆల్టర్ చేయాలంటే దీనికంత కావాలి కదా. ఇవన్నీ చేయాలంటే బాడీ ఇస్తే బాడీ వస్తేనే సాధ్యమవుతుంది. పెట్రోల్ ఎవరు వేసుకోవాలో బాడీ ఎంత, వాళ్ళే పెట్రోల్ వేసుకుంటే బాడీ ఎంత, మనమే పెట్రోల్ వేస్తే బాడీ ఎంత, లేకుంటే మనోళ్ళే పోయి దున్నుతారా, దీన్ని ఎవరు చూసుకుంటారు. చూసుకోవడానికి లక్కీగా ఈ గ్రామంలో ఈయన ఉన్నాడు, సిడబ్ల్యూఎస్ తరఫున ఈ అబ్బాయి మన కమ్యూనిటీ ఆర్గనైజర్ ఉన్నాడు. ఆ అబ్బాయి చూసుకుంటాడు ఎవరికి ఇచ్చారు, ఏమి ఇచ్చారు, ఎంత లెక్కచారు, ఆ డబ్బులు వసూలు చేయడం, మంచి చెడ్డ అది బ్యాంకులో వేయడం, అదంతా ఆ అబ్బాయి చేస్తాడు. మనం దీన్ని మీ అందరి ఆమోదం అయితే ఒకవేళ పనిచేస్తాయి అనుకుంటే ఒకటా రెండా మనం ఏమన్నా కొన్ని బాడీలని స్టార్ట్ చేద్దాం. ఒకవేళ అంత లోపల మనకు అనుకూలించి గవర్నమెంట్ నుంచి ఒక ఫేవర్గా వస్తే కన్నా ఇండివిజువల్ రైతులు ఎవరెవరు కొనుక్కుంటారో వాళ్ళందరికీ కూడా మనం సబ్సిడీ కింద చేస్తాం. ఎందుకంటే ఎక్కువ ఎందుకు కొనమంటే రేపు అందరు రైతులందరూ కొన్నారనుకో మన యంత్రం ఏం చేస్తాం మేడం, వేస్ట్ అవుతుంది సబ్సిడీ కింద వస్తే. ఇది కూడా ఆలోచన చేయాలి. అందుకే ఒకటా రెండా మనం కొన్నాం, కొన్న తర్వాత దీన్ని ఎట్లా చేద్దాం. అయితే కదిరిపల్లి ఒక్కటి కాదు మనకి, మనము కదిరిపల్లి సెంటర్ విలేజ్ అనుకుంటున్నాము, ఇటుపక్క గురబ్బాడు అనుకుంటున్నాము,
అటు ఎన్ని టెంపుల్ అనుకుంటున్నాం, నాన్ సముద్రం పెద్ద విలేజ్, దాన్ని మనం తీసుకోవాలా వద్దా అనేది ఆలోచన చేస్తున్నాం. ఎన్ని టెంపుల్ని గుర్రపాడు, ఐదారుపల్లి, ఇమాంపురానికి ఈ ఊరు మధ్యలో ఉంది, అందుకని మీ ఊరు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఇక్కడతో ఆగకూడదు. రేపు పొద్దున మీరే చెనికాయలను తీసుకొని అమ్మి గోడౌన్లు కట్టుకొని ట్రాక్టర్లు ఇవన్నీ పెట్టి అంత మెకనైజేషన్ చేసే విధంగా ఈ క్లస్టర్ని అంతా తీసుకురావాలని ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నాం. అంటే కోట్ల రూపాయలు వస్తేనే సాధ్యమవుతుంది. అందుకని మన దగ్గర పుట్టుకుటాన్ని మనము నలుగురు నాలుగు చేసుకుంటే కుదరదు. ఈ ఆరోగ్యాన్ని దీంట్లోకి పెట్టుకొని వచ్చి ఒక పెద్ద క్లస్టర్గా అన్ని ఇక్కడ వ్యాపారం మీద అంతా చేయాలని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీరు అభిప్రాయం చెప్పండి. ఒకట మనం పొందామా వద్దా, అంటే అందరి తరఫున, మన కమిటీ తరఫున, మన సిడబ్ల్యూఎస్ ఏదైతే ఇక్కడ ఫార్మర్ క్లబ్ ఏర్పాటు చేసిందో ఆ ఫార్మర్ క్లబ్ తరఫున మనం పొందామా, కొంటే ఎన్ని కొందాం అనే విషయాన్ని మీరు ఇప్పుడు మాట్లాడేసి ఒక తీర్మానం చేస్తే ఈ తీర్మానం మీద మేము రేపైనా మర్నాడైనా మీ దగ్గరికి అవచ్చేటట్లు చూస్తాం. ఇంకా మీరు మాట్లాడండి. నేను ఇప్పుడే చెప్పా కమిటీ అని, మా సంస్థకి సంబంధం లేదు. మాకే సంబంధం లేదు. మేము కమిటీ తరఫున, మన కమిటీ తరఫున ఇస్తాం. అది పని చేయలేదు అంటే మాకు సంబంధం లేదు. మేము రిపేర్ చేయొచ్చు కాదు, రిపేరే కాదు. ఇప్పుడు కొనేటప్పుడు మీరే కొనాలి, అది బాగలేదు యంత్రం అంటే మాకు సంబంధం లేదు. మీకు ఇష్టమా కొనండి, కష్టమా వద్దు. మీరు మీరే ఆ నిర్ణయాలు తీసుకోండి, మా మీదే వేయకండి. రేపు మీరు తెచ్చిపెట్టినారు మీరు చూసుకోండి అంటే మేము 100% బాడీ ఎంతో మాకు తెలీదు, దాని పెట్రోల్ విషయమేమో మాకు తెలీదు. మేము తూకిస్తాము ఒకట రెండ, మీరు చెప్తే. ఎందుకంటే రేపు వద్దు సబ్సిడీ పెరుక్కొస్తాం, మేము మొదలుపెట్టాము గవర్నమెంట్ దగ్గర సబ్సిడీ పెరుక్కొని వస్తాం. అప్పుడు ఎక్కువ మంది కొన్నారనుకో ఈ మిషన్లు ఏం చేస్తాం, మళ్ళా అది కూడా ఉంది పరిస్థితి. కాబట్టి మీరు ఆలోచన చేసి మీరు ఇప్పుడు మీరు కొనే తీరాలి అని మీ తీర్మానం అయితే ఎన్ని కొనాలి మిగతా వాళ్ళందరూ మాట్లాడండి. బ్రష్ కటర్ ఒకటి, అది ఒకటి, ఇది ఒకటి. ఓకే, మీరు చెప్పిన ప్రకారం అయితే మనకి ఇప్పుడు బ్రష్ కట్టర్ ఒకటి, పవర్ వీడర్ రెండు, ఇదే సైజులోనే ఉన్నా. అట్లా కాదు, ఇప్పుడు పెద్దవి ఈ కాలంలో పనికిరావు. మనదంతా మొత్తం ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఒకటే అనుకో, ఇది ఒకటే అనుకో, కాదు కాదు మీరిద్దరు మాట్లాడుకోండి. ఇక్కడ చెప్పు చెప్పు ఏం చెప్తున్నా, పెద్దది రెండు ఉండాలి, కానీ పెద్దదాని పని లేదు. ఇప్పుడు మనమంతా ఇతరం వేసుకుంటాము, అంతా దీంట్లోకి వచ్చేస్తాం. ఇప్పుడు సేద్యాలకు ఏమవుతుందంటే పెద్దది అవసరం, చెక్కలో పట్టాలి జంతువులు అవసరం, అదైతే మనం పని చేస్తాం. ఓ పని చేయండి, మీరు మీరు ఏదో ఒకటి కొనండి వస్త్రానికి. ఒకవేళ మీకు అంత అవసరం అనుకుంటే పెద్దది అవసరమైంది అనుకో, అప్పుడు కొందాం. పెద్దది మళ్ళీ మూడు నెలలు కదమ్మా, మూడు దినాలైనా పర్వాలేదు. మీరు మళ్ళీ ఒకసారి కూర్చోండి మాట్లాడండి, మాట్లాడండి, మీకు దాన్ని పెంచుతామంటే మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనకేంటంటే ఇది కమిటీ తరఫున వస్తాయి, ఇవి కమిటీ తరఫున వస్తాయి. ఇప్పుడు కమిటీనే అందరిది ఉన్నట్లు, ఒకవేళ రేపు సబ్సిడీ వస్తే ఎవరన్నా ఒక రైతు పేరుతో పెట్టి సబ్సిడీ తీసుకుంటాం, కానీ అది మాత్రం కమిటీ తరఫున ఉంటాయి, అందరి తరఫున ఉంటాయి, కమిటీ తరఫున ఉంటాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే వచ్చిన బాడీగని అకౌంట్లోకి వేయాలి, ఎప్పుడు వస్తే అకౌంట్లోకి రాసుకోవాలి, అకౌంట్లోకి వేయాలి,
మళ్ళీ ఏదన్నా రిపేరు మంచో చెడ్డు ఏమన్నా మోడిఫై చేస్తే దాన్ని అంతా లెక్కచారం రాసుకొని దాన్ని మెయింటైన్ చేయాలి. దాన్ని చేయడానికి మీకు ఆర్గనైజర్ ఒక అబ్బాయి మా తరఫునే ఉన్నాడు కాబట్టి మీకేమి ఇబ్బంది లేదు. దీన్ని మీరు నడుపుతామంటే కనుక నేను మిమ్మల్ని మీరు తీర్మానం చేస్తే రేపటి నుంచి ప్రయత్నం చేస్తాను. అయితే దీంట్లో ఒకటి ఏంటంటే మీరు 1,110 రూపాయలు సంఘానికి మెంబరుగా చేరిన వాళ్ళకే ఇవ్వాలి, అందరికీ బహుమతి. అట్లయితే ఏమవుతుందంటే సంఘం నిలబడదు. 1,110 రూపాయలు ఎవరు కట్టింటారో అది కూడా మీరు బ్యాంక్ అకౌంట్ వేసుకోవాలి. 1,110 రూపాయలు ఎవరు కడతారో వాళ్ళకి ఇవ్వాలి. మన సంఘంలో ఉన్న సభ్యులకు మాత్రమే బాడీకి ఇస్తాం, బయట మన సంఘంలో వాళ్ళకి ఇస్తూ ఏమైనా ఫ్రీగా వచ్చి బయట బాడీకి ఇస్తామంటే. ఇప్పుడు మీ సంఘంలో వాళ్ళు కావాలంటున్నారు, బయట వాళ్ళు కావాలంటున్నారు, మీరు ఎవరికి ఇస్తారు? ఇప్పుడు తర్వాత ఎంతో కొంత తేడా కూడా ఉండాలి బయట వాళ్ళకంటే. 10 రూపాయలు అన్న దానికి దీనికి తేడా ఉండాలి. అది సంఘంలో ఉన్న దానికి ఏం తేడా? ఇప్పుడు సంఘంలో ఏం రేటుకి ఇస్తారు, బయట ఉంటే ఏం రేట్ ఇస్తారు అనేది కూడా మీరు ఒక పార్ట్ కూర్చొని తీర్మానం చేసేసుకోవాలంటే ఫస్ట్ ఎవరు అడిగితే వాళ్ళ పేరు రాసుకోవాలి. అందరూ ఇద్దరు ముగ్గురు ఒకే పారి వచ్చి నేషనల్ చేయండి. కాదమ్మా, మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఏం చేస్తారంటే కావాలంటేనే ఫోన్లో రికార్డ్ అవుతుంది, పేరు రాస్తాం, పేరు రాస్తాను, వాళ్ళకి వెళ్ళిపోతుంటుంది. రిజిస్టర్ ప్రకారంగా లేదు, అది పెద్ద విషయం కాదు. ఒకవేళ మీ ఊర్లో పెద్ద ఒత్తిడి వస్తే ఇంకో రెండు తీస్తాం, ఏంటంటే పెద్ద విషయం దాని గురించి వదిలిపెట్టు. ఒకవేళ ఎక్కువ పెరిగింది అనుకో భగవంతుంది అయితే నేనైతే కోరుకుంటున్నా ఎక్కువ పెరగాలని. ఒకవేళ ఇప్పుడు ఒకటి తెచ్చాడు లేదు ఇంకా ఓటు వేస్తేనే మళ్ళీ సార్ నడుస్తుంది లేకపోతే ఇబ్బంది అయిపోతుంది, ఓడుకుంటాం ఏమైతుంది దానికన్నా? అది వదిలే, నడిస్తే మంచిదే కదా, నడవకపోతేనే కష్టం, నడిస్తే మంచిదే. సరే చెప్పండి, మరి మీరు మాట్లాడేసి క్లోజ్ చేద్దాం. ఇది నా అభిప్రాయం. సంఘంలో ఎవరు కావాలంటే వాళ్ళ పేరు రాయించుకోవాలి. కాదు సార్, ఇప్పుడు ప్రస్తుతానికి 100 రూపాయలు వసూలు చేసి అకౌంట్ చేసేస్తాం నాకు సంబంధం బ్యాంకులో, తర్వాత 1,000 రూపాయలు వసూలు చేస్తారు. సంఘంలో మీరు మాట్లాడుకోండి. ఇప్పుడు ఏమవుతుందండి అమ్మా? అవును అవును, మరి వ్యవసాయంలో మార్పు రావాలంటే 1,000 రూపాయలు కట్టలేకపోతే నువ్వు ఎట్లా అవుతుంది? అకౌంట్ ఓపెన్ చేసేసుకో. నేను అదే ఎందుకు ఎత్తుంది భారం, ఎందుకు ఎత్తుంది కాదు, ఎందుకు భారం అవుతుంది? ఇప్పుడు లక్షల రూపాయలు పెట్టి మిషనరీ తీసుకొచ్చి పెడితే 1,100 కట్టలేనంటే ఎట్లా అవుతుంది? అది అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ఇంకోటి మాకు ఇబ్బంది లేదు కదా, మా జోలు వేసుకోండి. మీ అకౌంట్లో మీ పేరుతోనే ఉంటుంది కదా, మీ అకౌంట్లో వేసుకోండి. అంతలో సామాన్ ఇప్పుడు మీకు 50,000 రూపాయల సామాన్ నీకు ఎత్తి కూడా మీరే ఎన్నుకున్నారు, ఆ ఇద్దరు కూడా ఈడే ఉన్నారు. ఎవరెవరు వాళ్ళు? బాబు, చంద్రమ్మ. అది అకౌంట్ ఓపెన్ చేయండి అమ్మా, తొందరగా మీరు ఓపెన్ చేయండి. రెండు రోజుల రేట్లో రెండు రోజుల రేట్లో ఇంకోటి తీసుకోండి. ఇప్పుడు ఒక ట్రాని మీకు ఎక్కువైతే అనిపించింది అనుకో, నేను మళ్ళా ఇప్పుడు ఫోన్ మీరు ఫోన్ చేస్తే ఇంకో రెండు పంపమంటే పంపిస్తారు. అది పెద్ద విషయం సరే, అంత తీర్మానం కదా, ఇది ఒప్పుకునేట్లే కదా అందరూ. మనం ఒకటి తెచ్చేదే ఒకటి, అందరూ క్లాప్స్ కొట్టండి, అది ముగిస్తాం. ఇంకా మీరు ఏమన్నా ఉంటే మాట్లాడండి, అది అయిపోయింది.